వుహాన్ కరోనా వైరస్ ని కెనడియన్ ల్యాబ్ నుంచి దొంగతనం చేసి యుద్ధాయుధంగా వాడారా? చైనా నావెల్ కరోనా వైరస్ అవుట్ బ్రేక్ కేవలం ఒక సీ ఫుడ్ మార్కెట్ తోనే కనెక్ట్ అయి ఉంది, ఇంకెక్కడా స్ప్రెడ్ అవ్వట్లేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనౌన్స్ చేసింది. దిస్ ఇనిషియల్ రిపోర్ట్ వాస్ డేంజరస్లీ రాంగ్. ఆ తర్వాత అడవి జంతువుల్ని తినటం వల్ల వాటిలో ఏదో ఇన్ఫెక్టెడ్ ఎనిమల్ నుంచే ఈ వైరస్ మనిషికి స్ప్రెడ్ అయిందని న్యూస్ వచ్చింది. దిస్ ఈజ్ ఆల్సో ఎట్ అనదర్ నాన్ సెన్స్. బ్లాక్ లిస్టెడ్ news.com లో పబ్లిష్ అయిన ఒక ఆర్టికల్ లో చైనా కరోనా వైరస్ ని కెనడా నుంచి దొంగిలించి యుద్ధాయుధంగా వాడుతుందా అనే టైటిల్ తో న్యూస్ వచ్చింది. లాస్ట్ ఇయర్ కరోనా వైరస్ ని కెనడా నుంచి స్మగ్లింగ్ చేసి రహస్యంగా రవాణా చేసి తరలిస్తుంటే అథారిటీస్ ఆ షిప్మెంట్ ని పట్టుకున్నారు. తీరా ట్రేస్ చేస్తే ఇది కెనడియన్ ల్యాబ్ లో వర్క్ చేస్తున్న చైనీస్ ఏజెంట్సే చేస్తున్నారని తెలిసింది. ఆ తరువాత గ్రేట్ గేమ్ ఇండియా చేసిన ఇన్వెస్టిగేషన్ లో కెనడియన్ ల్యాబ్ లో పనిచేస్తున్న ఈ చైనీస్ ఏజెంట్స్ చైనీస్ బయోలాజికల్ వార్ఫేర్ ప్రోగ్రామ్ తో లింక్ అయి ఉన్నారని తేలింది. ఇక్కడి నుంచే వుహాన్ కరోనా వైరస్ అవుట్ బ్రేక్ అయినట్లు సస్పెక్ట్ చేస్తున్నారు. వరల్డ్స్ డెడ్లియస్ట్ డిసీజెస్ లైక్ ఎబోలా, సార్స్, కరోనా వైరస్ల రీసెర్చ్లన్నీ ఈ ల్యాబ్లోనే జరుగుతాయి. కరోనా వైరస్ అనేది May 4, 2013 డచ్ నుంచి కెనడా యొక్క నేషనల్ మైక్రోబయాలజికల్ ల్యాబొరేటరీ విన్నిపెక్కి వచ్చింది. కెనడియన్ ల్యాబ్ ఈ వైరస్ని అక్కడ కొన్ని డయాగ్నోస్టిక్ టెస్ట్లో యూజ్ చేయడానికి ఆ వైరస్ స్టాక్స్ని పెంచి పెద్దదాన్ని చేసింది. March 2019 అతి తీవ్రమైన కరోనా వైరస్ షిప్మెంట్ కెనడియన్ ల్యాబ్ నుంచి చైనాకు షిఫ్ట్ అయింది. ఈ మేజర్ స్కాండల్ గురించి విన్న బయోవార్ఫేర్ ఎక్స్పర్ట్స్ అంతా కెనడా ఎందుకు ఇలాంటి లీథల్ వైరసెస్ని చైనాకు పంపిస్తుందని క్వశ్చన్ చేశారు. అప్పుడు కెనడియన్ ల్యాబ్లో సైంటిస్టులు ఆ లీథల్ వైరస్లు పొటెన్షియల్ బయో వెపన్స్ అని కూడా చెప్పారు. 4 మంత్స్ తర్వాత అంటే July 2019 కెనడియన్ మైక్రోబయాలజీ ల్యాబొరేటరీ నుంచి ఒక గ్రూప్ ఆఫ్ చైనీస్ వైరాలజిస్టులు ఫోర్స్ చేసి బయటికి పంపించబడ్డారు. ఎగ్జాక్ట్లీ 3 నెలల తర్వాత October 18, 2019 కరోనా వైరస్ మహమ్మారి ప్లానెట్ని నాశనం చేస్తున్న దృష్టాంతాన్ని స్టిమ్యులేట్ చేయడానికి జాన్ హాప్కిన్స్ సెంటర్ ఫర్ హెల్త్ అండ్ సెక్యూరిటీ, వరల్డ్ ఎకనామిక్ ఫోరం అండ్ ద బిల్ అండ్ గేట్స్ ఫౌండేషన్ కలిసి 15 బిజినెస్, గవర్నమెంట్ అండ్ పబ్లిక్ హెల్త్ లీడర్స్ని ముందుకు తీసుకొచ్చింది. ఈ మీటింగ్లో వచ్చిన మేజర్ పార్టిసిపెంట్స్ అంతా US మిలిటరీ లీడర్షిప్ అండ్ నియోకాన్ పొలిటికల్ ఫిగర్స్. అండ్ ఈ మీటింగ్కి చైనీస్ని ఇన్వైట్ చేయలేదు. ఎగ్జాక్ట్లీ ఇది జరిగిన 2 నెలలకి అంటే December 1 week కరోనా వైరస్ పాండమిక్ చైనాని అటాక్ చేసింది. ఫస్ట్ కేసు నోటీస్ చేసినప్పుడు నార్మల్ ఫ్లూ అనుకుని లైట్ తీసుకున్నారు. ఈ వైరస్ కొత్తది కావడంతో ఇంక్యుబేషన్ పీరియడ్ ఎంతో కూడా తెలియదు. అంటే వైరస్ అటాక్ అయ్యాక ఎన్ని రోజుల్లో ఆ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయో తెలియదు. బట్ వన్స్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యాక ర్యాపిడ్గా స్ప్రెడ్ అయింది. ఇనిషియల్ సిమ్టమ్స్ చాలా మైల్డ్గా ఉండటంతో చాలామంది వరల్డ్ వైడ్గా వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్స్ ట్రావెల్ చేశారు. December 31, 2019 నావెల్ కరోనా వైరస్ వుహాన్ సిటీలో అటాక్ చేసినట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కన్ఫర్మ్ చేసింది. బట్ కోయిన్సిడెంటల్లీ వుహాన్ సిటీలో ఉన్న వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ కూడా మీడియా క్లెయిమ్ చేసిన హ్యూమన్ సీ ఫుడ్ మార్కెట్ నుంచి ఎగ్జాక్ట్లీ 20 మైల్స్ దూరంలోనే ఉండటంతో పెరుగుతున్న ఊహాగానాల ప్రకారం ఈ వైరస్ని అమెరికానే ఇంజనీర్ చేసి ఆ ఫిష్ మార్కెట్కి 20 మైల్స్ దూరంలో ఉన్న ల్యాబ్ నుంచి గాల్లోకి రిలీజ్ చేసినట్లు తెలుస్తుంది. అలాగే మోస్ట్ డేంజరస్ అండ్ డెడ్లీ వైరస్లతో పనిచేయగలిగే సామర్థ్యం ఈ ల్యాబ్కి ఉందని పేరుంది. చైనీస్ బయోలాజికల్ వార్ఫేర్ చదివిన ఫార్మర్ ఇజ్రాయలీ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మిస్టర్ డానీ షోహమ్ ఈ వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి బీజింగ్స్ కోవర్ట్ బయోవెపన్ ప్రోగ్రామ్కి లింక్ ఉందంటున్నారు. చైనాకి బయోలాజికల్ వార్ఫేర్ ప్రోగ్రామ్లో అత్యంత సామర్థ్యం గల వెపనైజేషన్ని ప్రొడ్యూస్ చేయగల మంచి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉందని కూడా నమ్మకం ఉంది. అంతేకాదు, ప్రస్తుతం ఈ బయోలాజికల్ వార్ఫేర్ ప్రోగ్రామ్లోని జాబితాలో ఫుల్ రేంజ్ ఆఫ్ ట్రెడిషనల్ కెమికల్స్ అండ్ బయోలాజికల్ ఏజెంట్స్ అనేవి ఆర్టిలరీ రాకెట్స్, ఏరియల్ బాంబ్స్, స్ప్రేయర్స్ అండ్ షార్ట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ రూపంలో వైడ్ రేంజెస్లో ఉన్నాయని చెప్తున్నారు. ఏదేమైనా ఈ జెనెటిక్ వెపన్స్ అండ్ రక్తపు మరకలు లేని యుద్ధ విజయంలో చైనీస్ మిలిటరీకి ఉన్న ఇంట్రెస్ట్ చూస్తుంటే వుహాన్ కరోనా వైరస్ కూడా దీంట్లో భాగమనే అనుకోవచ్చా? కమెంట్స్లో మీరే చెప్పండి.